మీరు వాంచితే నేను కూడా ఒక పాటను పాడుతాను. పల్లవించవా నాకు ఏమైనా పాట కానీ పద్యం కానీ.
అధ్యాయం పాడతారు సార్. ఓకే సార్ పాడే సార్. వాళ్ళు బ్రదర్ సుధాకర్ సుధాకర్ ఇంకా ఈ మామూలుగా నాటకాలు ఆడేటువంటి శిష్యులు నాటకాలు ఆడినటువంటి శిష్యులు ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ లోనే చేసినారా వేరే రాష్ట్రాలు కూడా విన్నారా సార్? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోనే. మీ బామ్మది అయితే కర్ణాటకలో కూడా అంతలకరిస్తున్నారు ఎందుకంటే భాష ఉంది. ధనంజయ్ గారు మా మేనల్లుడు మాధవ్ విఎస్ మాధవ్ ఆయన కూడా మేము మేనల్లుడు అయినా అంతా ఇది బ్లడ్ లోనే ఉంది సార్ మీకు సంగీతం. రాష్ట్రాలు రాష్ట్ర స్థాయిలో గారు రెండు మూడు రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూడు రాష్ట్రాల్లోనూ మంచి మంచి రంగస్థల కళాకారుడు నటుడు నటుడు అబ్బా ఆయన మనకు
గైవ వాక్యం కృష్ణుని డైలాగ్ చెప్తే ఖచ్చితంగా రామారావు గారు గుర్తుకొస్తారు సార్ నిజంగా అవకాశం ఉంటే సార్ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తారు మీరు కూడా చెప్పండి కలుస్తాం ఓకే సార్ మీరు రప్పిస్తే సార్ నేను చదివస్తాను మరి మన కళాకారుల కోసం పాటను కానీ పద్యాన్ని కానీ వాయించండి సార్ మీకు గాతం కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటున్నారు కాబట్టి పాటను వాయించండి సార్ సంతృప్తి చేసినట్లే సార్ ధనంజయ సార్ని శ్రీధర్ మీ గురువు గారు అయినటువంటి నరసింహమూర్తిని వాళ్ళిద్దరూ కూడా సంతోషపడతారు అనుకుంటాను మీ పర్ఫార్మెన్స్ ఓకే సార్ ఇప్పుడు మనకు కళకు ఎటువంటి ఆధారం ఉందంటారు ఈ సమయంలో సార్ ఇప్పుడు ఈ కరోనా వల్ల కళాకారులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు మేము నాటకాలు జీవనం చేయాలనుకున్నా కానీ ఎవరు సహకరి పర్మిషన్ ఇవ్వడం లేదు నాటకాలు నేర్చుకునే దానికి డ్రామాలు ఆడేదానికి
కానీ ఏ ఒక్కరు కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల మనకు చాలా అంతరాయం కలిగిస్తుంది. ఈ జీవనోపాయం మనం ఎట్లా ఎట్లా బ్రతకల్లా అనే ఆలోచనలో ఉన్నాం సార్. అటు చూస్తే జన నష్టం జరుగుతుందని భయం, ఇటు చూస్తే మనం కూడా ఆర్థికంగా కావచ్చు, జీవనం గడపడం కూడా చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ సమయంలో మన దేని తెలుగు ఛానల్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరోనా పరిస్థితులకు వాళ్ళ కరోనా ఇబ్బందుల నుంచి వాళ్ళని ఆదుకోవడానికి కళాకారులకి ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు మీరు ఏదైనా సహకారం సహాయం చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. మీ మాటల్లో మీ గురువు గారు మరియు పేరు బంధంగా పుట్టుకొచ్చినటువంటి అన్నగారు అయినటువంటి పూసపాటి నరసింహమూర్తి గురించి కొన్ని మాటలు చెప్తారా? అదే సార్, మా అన్నగారు కేవలం హార్మోనిస్టే కాదు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన శ్రీకృష్ణ పాత్ర, శ్రీరాముడు, తర్వాత హరిశ్చంద్రుడు, ఏకధాటిగా శ్రీకృష్ణ రాయవారంలో ఢిల్లీలో కూడా ఆయన రాయవారం సీన్ను రాయవారంలో నాటకంలోనే ఏక పాత్ర ఒకటే కుట్టుడు అక్కడ జాతీయ స్థాయి కూడా అవార్డు వచ్చింది. అవార్డు నిజంగా 92లోనే మీ గురువు గారికి కళాభివందనాలు సార్. ఇట్లాంటి కళాకారులు మనం ఎందరో ఎంతో మందిని వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని వారికి ఏ విధంగా సమాజం గుర్తింపునిచ్చింది అనేటువంటి ఆలోచనతో అటువంటి యాక్టర్ కూడా ఈరోజు ఆదరణ ఏమి లేదు సార్, ఏమి లేదు. గవర్నమెంట్ కూడా ఏ సహాయం చేయలేదు మాకు. ఇప్పటి నుంచి అయినా జగనన్న గారు మా కళను కళాకారుల పట్ల మాకు సహకారం అందించాలని ఆయన్ని వేడుకుంటున్నాం. వేడుకలు సార్, మేము కూడా మనకు వినోదాన్ని ఆనందాన్ని రకరకాల నైతిక విలువలు నేర్పించేటువంటి సంగీత కళాకారులు ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం సార్. జగనన్న గారు, ఇంకేం సార్, మీరు కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ యొక్క అనుభవాలు, మీ సంగీతాన్ని మాకు నిజంగా వినసొంపుగా, వీణుల విందుగా మీరు మధ్యాహ్న భోజనాన్ని మాకు పాటలతోనే అందు చేసినందుకు మేము నిజంగా కృతజ్ఞతలు సార్. ఈ కరోనా సమయంలో మీరు, మీ ఇంటిల్లపాది అందరూ కూడా ఇంట్లోనే ఉంటూ మీ ఆరోగ్యాలు కాపాడుకొని గవర్నమెంట్ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారం మనం అందరూ సేఫ్గా ఉంటే భావితరాలకు మన కళల్ని 4 రోజులు మనం ఇంకా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటాను. సో ప్రేక్షకులారా, మన యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి శ్రేయోభిలాషులు, కళా పోషకులు అందరూ కూడా ఈ కరోనా నియమాలను పాటిస్తూ మీరందరూ సేఫ్గా ఉంటారని చెప్పి, మీరు మన కళారంగాన్ని తరతరాలకు అందించాలంటే మీరు బాగుంటే మనమందరూ కూడా, రాబోయే తరాలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయని ఆశిస్తూ, మీరందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున ముగిస్తున్నాం.